బిగ్ బాస్ ఫేమ్ యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డారు ఓ కేసులో పోలీసులు అతడి అన్నను పట్టుకోవడం కోసం వెళితే ఊహించని విధంగా షణ్ముఖ్ గంజాయితో చిక్కాడు షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ పై నమోదైన కేసు విషయమై పోలీసులు అతడి ప్లాట్కు వెళ్లి ఇంట్లో తనిఖీలు చేయగా అక్కడ గంజాయి డ్రగ్స్ లభించాయి దీంతో అన్నదమ్ములిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు చోటు చేసుకుంటున్న ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్ కు వైజాగ్ కు చెందిన ఓ యువతితో మూడేళ్ల క్రితం నిశ్చితార్థమైంది సదరు యువతి డాక్టర్ కాగా ఆమె తల్లి క్యాన్సర్ బారిన పడ్డారు తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలో యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది అయితే ఇటీవల మళ్లీ ముహూర్తం కుదుర్చుకోగా మరో ఆరు రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం చేసుకున్నాడు మోసపోయానని గ్రహించిన బాధితురాలు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులను ఆశ్రయించారు తనతో ఎంగేజ్మెంట్ చేసుకుని ఆరు రోజుల్లో పెళ్లి ఉందనగా మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది బాధితురాలి ఫిర్యాదు మేరకు సంపత్ వినయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ప్లాట్లో ఉన్నాడని తెలుసుకొని పోలీసులు అక్కడికి వెళ్లారు అయితే ఆ సమయంలో సంపత్ వినయ్ అక్కడ లేడు ముందుగానే ఇంటి నుంచి పరారయ్యాడు పోలీసులు షణ్ముఖ్ ప్లాట్లో సోదాలు నిర్వహించగా డ్రగ్స్ తో పాటు గంజాయి పట్టుబడినట్టు తెలిసింది అన్న కేసు విచారణ కోసం వెళ్లిన పోలీసులకు తమ్ముడు షణ్ముఖ్ అనుకునే విధంగా చిక్కాడు దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నాడు మరో చోట అతడి అన్న వినయ్ కూడా అదుపులోకి తీసుకున్నారు తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు ప్రస్తుతం ఇద్దరు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది నెల క్రితమే షణ్ముఖ్ ఓ హిట్ అండ్ రన్ కేసులో ఇరుక్కున్నాడు హైదరాబాద్లో జరిగిన యాక్సిడెంట్ కేసులో అతడు నిందితుడిగా ఉన్నాడు ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదని తేలటంతో లక్కీగా తప్పించుకున్నాడు డ్రగ్స్ గంజాయిపై పై తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఉక్కుపాదం మోపుతుండగా షణ్ముఖ్ గంజాయితో పట్టుబడడం తీవ్ర కలకలం రేపుతోంది అయితే ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది